కాబట్టి అందరికీ నమస్తే. రేపే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అని చెప్పేసి మనకి ఇప్పుడు ఒక న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో మనకు జూన్ 28వ తేదీ నాడు ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే విడుదల చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది. అయితే మనకు నిన్న వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే సిబిఎస్ఈ ప్రకారము రిజల్ట్ని అయితే విడుదల చేయాలన్న ఉద్దేశంతో అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి న్యూస్ ఏంటో చూసినట్లయితే రేపే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు జూన్ 28న ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్ మార్కులు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే మార్కులకు సంబంధించిన మార్గదర్శకాలను సర్కారు విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షకు 100% మార్కులు, ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన సబ్జెక్టుకు ఈ ఏడాది 35% మార్కులు కేటాయించి పాస్ చేయనున్నారు. ఈ ఫలితాలు వచ్చేసి మనకి వెబ్సైట్లో ఉంటాయని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ కనుక ఫెయిల్ అయినట్టయితే ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సెకండ్ ఇయర్లో మీకు దాంట్లో నుంచి 35% మార్క్స్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి వీలైతే చేస్తున్నారు. అంటే ఒకవేళ మీరు ఒకవేళ సివిక్స్ సబ్జెక్ట్ అనుకోండి, మీరు ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిపోయారు, సెకండ్ ఇయర్లో సివిక్స్ సబ్జెక్ట్లో మీకు 35% మార్క్స్ అయితే ఇస్తారు. అంటే 100కు 35 మార్కులు అయితే ఇస్తారు. సో మినిమం క్వాలిఫై అన్నట్టు. సో మొత్తానికి అయితే రేపే రిజల్ట్ అయితే వస్తున్నాయి. సో అందరైతే వెయిట్ చేయండి. రిజల్ట్ వచ్చిన వెంటనే నేను మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో ఏ విధంగా రిజల్ట్ చూడాలి ఏంటి అని చెప్పేసి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. రేపు ఏ క్షణంలో రిజల్ట్ వచ్చిన వెంటనే నేను మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ పక్కన బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. సో మొత్తానికి పాత పద్ధతి ప్రకారమే రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి దీని మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేయండి.